ఇది ఒక మైండ్ రీడర్ స్టోరీ. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ ఎవ్వరూ ఊహించలేని ఒక కొత్త స్టోరీ. టచ్ చేయడం ద్వారా ఎదుటి వాళ్ళ మనసుల్లో సీక్రెట్ గా దాగి ఉన్న రహస్యాల్ని చదవగలిగే పారాసైకాలజిస్ట్ ఉర్ఫ్ సైకోపతిస్ట్ స్టోరీ ఇది. అతని కథ స్టార్ట్ అయింది మాత్రం ఒక అందమైన పూల తోటలో, కానీ అది ఎండింగ్ ఎక్కడ తీసుకుంటుందో మాత్రం మీరు నేను ఎవ్వరూ ఊహించలేనంత భయంకరమైనది. కానీ ఒక్క మనిషి లేకపోతే మాత్రం ఈ కథ ప్రపంచానికి తెలిసే అవకాశం ఎప్పటికీ లేదు. హలో మై టాయ్ బాయ్, ఇంతకీ నన్ను డేట్కి ఎప్పుడు పిలుస్తున్నావు? ఆ సైకిల్ కొంటది బానే ఉంటది కదా, ఆ ఓకే చెప్పేసావు అనుకో, టైం పాస్ కింద పడి ఉంటది కదా. మర్చిపోయాను, నీకు ఏదో స్పెషల్ స్కిల్ ఉందంట, చేపట్టుకుని లోపల ఏమున్నా చెప్పేస్తావంట, నాకు చెప్పరాదు? అటు చూడు, అరుంధతి వచ్చింది. చీది ననకమ్మా, అది చంద్రముఖన్న రాక్షసి. ఈ ప్లేస్ లో ఇంకోడు ఉన్నాడనుకో, ఈ అమ్మాయి తెగ లూజ్ ఇచ్చేస్తుంది, ఒకసారి యూజ్ చేసుకుంటే పోలే అనుకుంటాడు. నీకు ఆ తెలివి కూడా లేదు. అది మగాళ్ళని రిజిస్టర్ టైపురా, దానికి కానీ కమిట్ అయ్యామనుకో, మన వసంత కోకిల సినిమాలో కమలాసంలా నెత్తి మీద రేకు డబ్బాలు పెట్టుకుని కోతిలా గెంతలైపోద్ది మన పరిస్థితి. అసలు అబ్బాయిల మీద యాసిడ్ పోసిన మొదటి అమ్మాయిని నేనే అవుతా చూస్తూ ఉండు. వీళ్ళంతా వాట్సాప్ గ్రూప్ లో మీట్ అయినారు, జస్ట్ 1 మంత్ మాత్రమే ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎవరు ఎవరితో టచ్ లో లేరు, కానీ పేర్లు మాత్రం దొరికాయి సార్. ఇక ఈ పెయింటింగ్స్ విషయానికి వస్తే వాటిని ఏరియల్ పెయింటింగ్స్ అని, బర్డ్స్ ఐ వ్యూ పెయింటింగ్స్ అని అంటారు. ఆకాశం నుంచి కిందకి చూస్తున్నట్టు వాటి ఊహించుకుని పెయింటింగ్స్ వేయడం, ఇట్స్ ఎ డిఫికల్ట్ ఆర్ట్ ఫామ్. The Violent Revenge Act.